తెలుగు న్యూస్. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరిని వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద పంచాయతీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత బట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులను కూడా కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద పంచాయతీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిసి చర్చించినట్లు తెలిసింది. తొలుత బట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఎస్ సౌమయ్య, గుడ్ మార్నింగ్. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పంచాయతీ తేలడం లేదు. నామినేషన్లకు ఇంకో 2 రోజుల సమయం ఉన్నా కూడా అభ్యర్థి ఎంపిక మీద కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడతా ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ కోసం పట్టుబడుతున్నటువంటి మంత్రులు పొంగులేటి సోదరుడి కోసం మంత్రి పొంగులేటి పట్టుబడుతున్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి కోసం, నందిని కోసం ఆయన పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎటు తేల్చలేకపోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అటు పొంగులేటిని, ఇటు బట్టి విక్రమార్కను ఇద్దరిని కూడా నిన్న కలిసి బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా టికెట్ అంశం మీద చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే అటు పొంగులేటి మాత్రం తన సోదరుడికి ఇవ్వాల్సింది అనేది ఆయన పట్టుబడుతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకు ఇచ్చినటువంటి అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా తనకు న్యాయం చేయలేదు. పార్టీకి వచ్చినటువంటి సమయంలో తను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆశించాను, ఆ హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు తన సోదరుడికి ఎట్టి పరిస్థితులలో ఇవ్వాల్సింది అనేది పొంగులేటి పట్టుబడుతున్నారు. అందుకే ఆ పొంగులేటిని సపరేట్ గా కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడినటువంటి సందర్భం. ఆ నేపథ్యంలోనే అటు బట్టితో కూడా సపరేట్ గా ఆయన మాట్లాడారు. ఆయన కూడా తన అంటే ఫస్ట్ నుంచి తాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాను, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచాను, సీఎల్పీ నేతగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం మీద పోరాటం చేశాను, తన సతీమణికి టికెట్ ఇవ్వాల్సింది అనేది ఆయన చాలా స్పష్టంగా అధిష్టానానికి తేల్చి చెప్పారు. అయితే ఇద్దరితోని వేర్వేరుగా మాట్లాడిన అనంతరం ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ఇన్ఛార్జి దీపాదాన్స్ మున్షి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అయితే ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కూడా మరీ ఒకసారి వారిద్దరితోనూ కూడా ఆయన నేరుగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఆయన అభిప్రాయాన్ని కూడా వాళ్ళకు ఒక స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే అటు బట్టి గాని పొంగులేటి తమ అభిప్రాయాలని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇంకా సందిగ్ధత నెలకొంటూనే ఉంది. 2 రోజులకు కూడా ఇంకా నామినేషన్ గడువు ఉన్నది. 25వ తారీఖున కూడా నామినేషన్ల పర్వం ముగుస్తుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఒక క్లారిటీ రాని సందర్భం ఉంది. అయితే తమ కుటుంబ సభ్యులకు ఇవ్వని ఎడల తాము సూచించిన వారికైనా టికెట్ ఇవ్వాలనేది అటు బట్టి గాని పొంగులేటి గాని అధిష్టానానికి అయితే అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బట్టి కూడా ఇంకొక పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం ఉన్నటువంటి నేత, ఆ పార్టీ
కష్టకాలంలో ఉన్నటువంటి నేత రాయల నాగేశ్వరరావు పేరును కూడా ఆయన పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంచినట్టు తెలుస్తా ఉంది. తన సతీమణికి టికెట్ ఇవ్వకుంటే మాత్రము రాయల నాగేశ్వరరావుకు మాత్రం టికెట్ ఇవ్వాల్సింది అనేది ఆయన సూచించాలి. కాబట్టి ఇలా ఉండగా పొంగులేటికి సంబంధించి తన సోదరుడికి మాత్రం గట్టి పట్టుబడుతున్నట్టు తెలుస్తా ఉంది. చివరి నిమిషం కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు. అయితే బట్టికి ఇలా ఉండగా మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు తనయుడు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే తుమ్మల తనయుడు ప్రస్తావనకి పోటీలో లేకున్నప్పటికీ కూడా మల్లికార్జున ఖర్గే తుమ్మలతోనే మాట్లాడారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి మంత్రి తుమ్మల అభిప్రాయం కూడా ఆయన తీసుకున్నారు. అయితే తుమ్మల మాత్రం తను పార్టీ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మాత్రం కట్టుబడి పనిచేస్తానని తుమ్మల ఆయనకు ఫోన్ లో చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. అయితే పొంగులేటికి సంబంధించి ఆయన సోదరుడికి కాకుండా ఆయన వియంకుడు రఘురామరెడ్డికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే రఘురామరెడ్డికి సంబంధించి పొంగులేటికి రఘురామరెడ్డికి సంబంధం పార్టీ పరంగా లేనప్పటికీ కూడా రఘురామరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గత కొంతకాలం గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వరుసగా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భం. అయితే పాత తరం నాయకుడైనటువంటి సురేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇవ్వాలనేది కూడా అధిష్టానం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా అటు పొంగులేటి, ఇటు బట్టి సతీమణి, అటు రఘురామరెడ్డి ఇద్దరు ముగ్గురు మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే అధిష్టానం పూర్తిగా ఇప్పటికే మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేది లేదంటూ కూడా గతంలోనే స్పష్టం చేసింది. స్క్రీనింగ్ కమిటీ అయితే ఎన్నికల కమిటీ అయితే ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి సంబంధించి. ఓకే ఆకేష్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి చర్చించారు. మరి ఎవరికి ఇక రెండు రోజులే మనకి నామినేషన్ కి టైం కూడా ఉందా? అయితే అభ్యర్థి ఎవరై ఉంటారు అనే క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం తమ మంత్రులకు సంబంధించి ఇతర అభిప్రాయాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ బంధువులకు కాకుండా ఇతర వ్యక్తులకైనా అంటే పార్టీకి పనిచేసినటువంటి వారికైనా టికెట్ ఇవ్వాలనేది అటు బట్టి గాని బట్టి ప్రధానంగా సూచించినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రము అధిష్టానం దృష్టిలో అటు సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పాత తరం నాయకుడిగా ఉన్నాడు. ఆయన కొడుకు రఘురామ్ రెడ్డి ప్రస్తుతం క్రియాశీలంగా రాజకీయాల్లో లేనుకున్నప్పటికీ కూడా పార్టీని అట్లనే అంటిపెట్టుకుని ఉన్న నేపథ్యంలో రఘురామ్ రెడ్డి పేరును అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన పేరునే వీళ్ళిద్దరికి కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఒకవేళ పొంగులేటి ప్రసాద్ రెడ్డి కి టికెట్ లేకుంటే మాత్రం రఘురామ్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. రఘురామ్ రెడ్డి కూడా పొంగులేటికి వియంకుడైతాడు. ఆయన కూతురుని రఘురామ్ రెడ్డికి ఈ మధ్య కాలంలోనే ఇచ్చి వివాహం చేసినటువంటి సందర్భంలో అట్లా కూడా వాళ్లకు బంధుత్వం ఏర్పడింది. ఒకవేళ పొంగులేటికి సోదరుడికి టికెట్ ఇవ్వకుండా రఘురామ్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం పొంగులేటి కూడా కొంత శాంతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొంగులేటి సూచించిన వ్యక్తులకు ఇవ్వకుంటే ఆయన వియంకుడికి ఇచ్చిన ఆయన కొంత తృప్తి పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఒక నిర్ణయం అంటే ఇవాళ సాయంత్రం వరకు ఈ అభ్యర్థి ప్రకటన మీద ప్రకటన చేసే అవకాశం ఉంది. లేకుంటే ఇంకా ఆలస్యం అయితే మాత్రం చాలా కొంత ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అటు బీజేపీ అభ్యర్థి అటు బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రచారంలో ముందున్నారు, ప్రజలను కలుస్తున్నారు, నేరుగా తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక మీద ఆలస్యం అయితే పార్టీకి నష్టం జరుగుతుంది. కార్యకర్తల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది అనేది ఆ పార్టీ ఇప్పటికే ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ సాయంత్రానికి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి రఘురామ్ రెడ్డి వైపే ఆ పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఆయనని అధికారికంగా ఇవాళ సాయంత్రానికి కూడా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, థాంక్యూ ఆకేష్.